हेलो हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। अंदर इला उन्नारु फ्रेंड्स, नेनैते बागुन्नानु। सो ई रोजैते रोटीन व्लॉग अन्नमाट। रोटीन अंटे नेनु एप्पुडु चेसेदि कादुलेंडि। చూడండి, మూడు రోజులు అవుతుందన్నమాట తలదూకొని జడేసుకొని. నాకు చెప్పాను కదండి, బద్ధకం మాట మాటకి చిక్కిపోవడం, పైగా ఇది చలికాలం ఇంకా చిక్కు పడిపోద్ది అనమాట. దానికి కూడా ఒక రీజన్ ఉంది, మీకు కావాలంటే నేను వీడియో చేసి పెడతాను. సో ఇప్పుడైతే తలదూకుంటున్నాను, చిక్కు ఆల్రెడీ ఇప్పేసుకున్నాను అనమాట. మళ్ళీ అదంతా ఎవడ చూస్తాడు, టైం వేస్ట్ కదా. సో అందుకే చిక్కిప్పుకున్న తర్వాత జడ అయితే వేసుకుంటున్నాను. ఇవి టిక్ టాక్లు పెట్టుకుంటున్నాను అనమాట. టిక్ టాక్ టిక్ టాక్ ఏదో అంటారు దీన్ని. ఇప్పుడైతే జడేసుకొని పొలంకి వెళ్ళాలి. పొలం చూస్తుంది, పొలము అండ్ చేను రెండు కూడా చూసి రావాలన్నమాట ఎలా ఉందో. అండ్ చేనులోని అరటిగెల ఒకటి ఉందండి, అది ముగ్గడానికి రెడీగా ఉందన్నమాట, అదే పండిపోవడానికి. సో అది పండితే మళ్ళీ ఉడతలో ఏంటో ఎలకలో ఏటో తినేస్తున్నాయి అన్నమాట, అనవసరంగా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ముందుగా చూసి తెచ్చేసుకుందాం అనేసి వెళ్ళాలి చూడడానికి. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుద్ది. అండ్ చాలామంది ఏంటంటే హెయిర్ గురించి అడుగుతున్నారు, హెయిర్ కేర్ గురించి చెప్పండి, జుట్టు రాలకుండా ఉండడానికి గురించి చెప్పండి అనేసి. సో నాకు తెలిసింది అయితే నేను చేస్తాను, కానీ ఆగుద్ది కన్ఫామ్గా అని చెప్పలేను, ఎందుకంటే నేను ట్రై చేస్తాను, వర్క్ అవుతేనే మీకు చెప్తాను. ఎందుకంటే నా జుట్టే రాలిపోతుంది, అది ఎలా అరికట్టాలో నాకే తెలియట్లేదు అనమాట. సో పైగా చలికాలం అండ్ ఇంకా జిడ్డుగా ఉంటుంది, దాంతోపాటు చాలా రీజన్స్ ఉన్నాయి. సో మీకు కావాలి అనుకుంటే ఖచ్చితంగా వీడియో అయితే చేసి చూపిస్తాను. అదే దీని జుట్టు ఊడిపోవడానికి చలికాలంలో మెయిన్ రీజన్స్ ఏవి అనేది. అండ్ ఇంకొంతమంది ఏంటంటే కొంతమంది అడుగుతున్నారు, జుట్టు అమ్మేశారా, ఎందుకు అమ్మేశారు, లేకపోతే అమ్ముతున్నారా, ఇంత ఇస్తాం అంత ఇస్తామని ఫేక్ కామెంట్స్ అన్నీ పెడుతున్నారు. ప్లీజ్ అలాగే ఫేక్ కామెంట్స్ పెట్టి నా బుర్ర అయితే తినద్దు. నేను ఫస్ట్లోనైతే నిజమే నమ్మి మోసపోయాను అనమాట. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే సో జడేసుకోవడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే పొలంకి వెళ్ళి చూడాలన్నమాట ఎలా ఉందో అనేసి. పొలం చూసేసి అలా చేనులోని అరటిగెలలు ఉన్నాయి, అదేమైనా పండిందేమో అని చూడాలి. అలా ఉందనుకోండి ఏటో ఏమో తినేస్తున్నాయి అనమాట, ఎలకలో లేకపోతే ఉడతలో తినేస్తున్నాయి. ఇప్పుడైతే అక్కడికి వెళ్దాం. ఏ రావే, వస్తావు రావా, చెప్పులు నేనైతే ఆన్లైన్లో ట్రైప్యాడ్ ఒకటి ఆర్డర్ ఇచ్చాను అనమాట, సెల్ఫీ ట్రైప్యాడ్. అదే ఇలా పెట్టుకొని వీడియోస్ తీసుకోవడానికి, ఎప్పుడు వస్తుందో తెలీదు, అది వస్తే నాకు కొంచెం వీడియోస్కి ఈజీ అవుతుంది అనమాట. ఫ్రెష్ చూడండి, మొన్న చెప్పాను కదా రెండు డ్రెస్సులు కుడుతున్నాను చీరతో అనేసి. సో అవన్నమాట రెండు, ఈ రోజుకి స్టిచ్ చేస్తాను, ఇవి రేపటికి ఇస్తే ఒక 1000 రూపీస్ వస్తుంది మొత్తం బ్లౌజులు అండ్ ఈ టాప్స్ కలిపి. ఇవి రేపు ఇచ్చేయాలి అండ్ ఆ డబ్బులు తీసుకొని ట్రైపాడ్ ఆర్డర్ ఇచ్చానని చెప్పాను కదా, సో దానికి ఇవ్వాలన్నమాట. అండ్ ఒక దుప్పటి కూడా ఆర్డర్ ఇచ్చానమాట. మా ఏజెన్సీలో ఏంటంటే చాలా మామూలుగా లేదు, ఒక్కటే ఒక్క రగ్గు సరిపోవట్లేదు, అదే బ్లాంకెట్ అంటారు కదా అదనమాట, సరిపోవట్లేదన్నమాట. సో అది ఆ రెండింటికి ఆ డబ్బులు అలా సరిపోతాయి. ఫ్రెష్ చూడండి, ఆ పొలాలు అనమాట ఆల్మోస్ట్ కోతకు వచ్చేసింది. నాకు తెలిసి కోసిస్తారు ఈ నెల లోపు, మంత్ లాస్ట్ లోపు మొత్తం పండిపోయింది. ధాన్యం అయితే సరిగ్గా రాలేదండి, ఎందుకంటే కరెక్ట్ టైంలో వాటర్ లేదనమాట. ఈ పై పొలాలు మూడు పొలాలు అయితే బాగా వచ్చాయి, ఆ కిందనున్న రెండు పొలాలు అయితే మొత్తం గడ్డి అయిపోయింది అనమాట. గడ్డిలాగా అయిపోయింది అంటే ధాన్యం తనుకుని రాలేదు, మొత్తం గడ్డిలాగా అయిపోయింది. సో అది చూపిస్తాను మీకు. ఫస్ట్ అయితే ఇక్కడికి వెళ్ళేసి అరటిగెల పండిందో లేదో చూస్తుందాం. దారి ఉంది లోపలికి వెళ్ళడానికి, కాకపోతే అది మళ్ళీ తీసి కంపలన్నీ మళ్ళీ అడ్డు పెట్టాలన్నమాట. కాబట్టి నేను ఎప్పుడు వచ్చినా ఇలా పొలం నుండి వస్తాను. అరటిగెలలు అయితే భలే వచ్చున్నాయి, కనిపిస్తుందా లేదో సరిగ్గా కనిపించట్లేదు. చూడండి, ఇది కూరగాయలు అనమాట, కూర అదే కూర వండుకుంటారు కదా ఆ గెలలు. అండ్ ఇక్కడ ఒకే ఒక్క బీరకాయ ఉంది, అది వచ్చేసి విత్తనాల కోసం అనేసి ఉంచేశారు. ఈ సైజు బీరకాయలు అయితే ఒకే ఒక చెట్టు నాటారు, ఈ సైజు బీరకాయలు అయితే మూడు భలే వచ్చాయన్నమాట. ఎంత బాగుండిందో అసలు, ఎంత హెల్దీగా కనిపించింది అనమాట. అవి కూర వండుకోవడానికి అయితే తీసుకొచ్చేసారు ఇంటికి, ఒకటే ఒకటి ఇచ్చారు విత్తనాల కోసం. అండ్ ఇగో ఈ గెల పండిందేమో అని చూడడానికి వచ్చాను, కానీ లేదు ఇంకా టైం ఉందేమో. కనిపిస్తుందా పెద్దది,
లాస్ట్ మంత్ అయితే ఒకేసారి రెండు గెలలు పండిపోయాయి చెట్టు మీదే. ఇక్కడ ఒక గెల ఉంది చూడండి, ఏది కనిపిస్తుందా? ఏది? అదిగో అది, అదొక గెల. ఇంకా చూపిస్తాను, ఇంకొకటి ఉంది, కూర వండుకుని. ఇవన్నీ అమ్ముకున్నాం బాగున్నాయేమో, కానీ అమ్ముకోవట్లేదు. ఇంకా ఇదొకటి, ఇదైతే చాలా పెద్ద కాయలు ఉన్నాయి అన్నమాట. పైన ఉంది, పెద్ద కాయలు ఉంది, అండ్ అక్కడ ఒకటి వస్తుంది గెల. ఇంకా ఇది మామూలుగా వేశారు, ఆ ప్లేస్ ఖాళీగా ఉందని, కానీ ఇప్పుడు ఇదే పనికి వస్తుంది అన్నమాట. ఇక్కడైతే ఒక కందులు అయితే ఉన్నాయి, మా ఏజెన్సీలో ఎక్కువగా తినేవి. అవి అది కోసేటప్పుడు మళ్ళీ చూపిస్తాను. అదే పట్టుకెళ్ళి ఇంకంతే. ఇది వచ్చేసి అల్లం అన్నమాట, అల్లం చెట్లు. ఇవన్నీ చూడండి, వంకాయ మొక్కలు వేసాం, కానీ ఇది ఫస్ట్ టైము వేసినప్పుడు అయితే అన్నీ కూడా బాగా వచ్చాయి అన్నమాట. ఇంకా అలా భూమి సారం తగ్గిపోవడం వల్ల ఇప్పుడు మొక్కలు సరిగ్గా ఎదగట్లేదు. అదొక గెల, చిన్న పళ్ళు చాలా బాగుంటాయి అన్నమాట. ఇదైతే లాస్యని పొలం దగ్గర వదిలేసి వచ్చానమాట. లాస్యా ఉన్నావా? ఉందా? ఇల్లు ఇక్కడ కందులు ఉన్నాయేమో చూస్తాను. సెల్ఫీ స్టిక్ కొనుక్కున్నాను అనుకోండి, ఇలా పట్టుకొని ఈజీగా. ఇది చాలా బరుంది. ఇది ఏంటంటే ట్రైపాడ్ అనమాట, పెద్ద ట్రైపాడ్ ఉంటాయి కదా, అది చాలా బరువుగా ఉంది. ఇది ఇలా పట్టుకొని ఉన్నాను. ఇంకా ఇవేనమాట కందులు. మా ఏజెన్సీలో ఈ సీజన్లో బస్తాలు బస్తాలు అదే ఉంటాయి. సంతల్లోకి వెళ్తే మామూలుగా ఉండవు అసలు బాగా. ఇవైతే ఉన్నాయి బాగానే, కాకపోతే తర్వాత వచ్చి కోసుకుందాం. అయిపోయిందా గెలా? నాకు తెలిసి రేపు ఎల్లుండి లోపు పండిపోతేమో అనుకోదు. ఇంకా అది కనిపిస్తుందా? అదనమాట. సో ఇప్పుడైతే పొలం చూస్తే ఇంటికి వెళ్తాం. జల్తే నీకు తినడానికి ఉంటుంది పడతా. ఎక్కడ నుంచి వస్తుంది? పొలం అయితే చూడడానికి వచ్చాను. ఈ కాలువ మొన్న తీసాడు అనమాట, ఎందుకంటే దాని కోతకి రెడీ అయింది కదా. సో వాటర్ ఉంటే వాటర్ అంతా వదిలేస్తున్నారు. కింద గడ్డు ఉంది, సో అక్కడికి వదిలేస్తున్నారు. ఇప్పుడు కానీ నీళ్ళు ఉందనుకోండి, ఇది ధాన్యం కోయడానికి అవ్వదనమాట. మొత్తం పొలం అంతా ఆరిపోవాలి. గాలిగా అయితే పడిపోయింది అనమాట, చూడండి. ఇలా పడకూడదు అంటే కోయడానికి కొంచెం ఇబ్బంది, ఇలా తీసి తీసుకోయాలన్నమాట. మొత్తం పడుతుంది చూడండి. ఇస్తాను. ఇలా ధాన్యం పండలేదని చెప్పాను కదా, ఈ పొలాలు అనమాట. ఇగో ఇవి రెండు కిందది, ఇది అసలు కరెక్ట్ దీనికి ఎన్ను పైకి వచ్చే టైంలోనే వర్షాలు ఆగిపోయాయి అనమాట. వర్షాలు పడలేదు చూడండి. అవి చూస్తే వేరేవి ఉన్నాయి, ఇవి చూస్తే వేరేవి ఉన్నాయి. గడ్డిలాగా అయిపోయింది. ఇక్కడ ఉన్న ఒక్కొక్క వచ్చిన ధాన్యం కూడా ఇవన్నీ పొల్లులు అనమాట. లేదంటే గింజ రాలేదు, అలా ఆరిపోయింది చూడండి. గాలి తెలియదు. సో ఇది పొలాలు అయితే చూడడానికి వచ్చాం కదా, సో చూసేసాము. ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాను. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత గిన్నెలు తోమాలి, వాకిలు తుడాలి, మళ్ళీ వంట స్టార్ట్ చేయాలి. ఇంకా రోజు రొటీన్ అయిపోతుంది అన్నమాట నా జీవితం. ఎప్పుడు చేంజ్ అవుతుందో చూడాలి. సో ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాను.